స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈ నెల 9వ తేదీన చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్ర చేస్తున్న సిపిఐ నేతలకు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ది కోసం శంకుస్థాపన చేస్తారని గుర్తు చేశారు. రాజధాని సర్కారులో నీటిలో రాయలసీమ ప్రాధాన్యం ఇవ్వాలా, ప్లస్ రాజధాని ఇవ్వాలా, రెండోది హైకోర్టు కావాలంటే విజయవాడ గుంటూరు అని చెప్పారు. అరే అది తర్వాత చాలా ఏళ్ళ తర్వాత కర్నూలులో కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో హైదరాబాద్ కూడా నిజాం సంస్థానం కలుపుకోవడంతో అక్కడ ఆల్రెడీ హైకోర్టు ఉండింది, ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, ఆల్రెడీ క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే అందరి ఒప్పందంతో హైదరాబాద్ పోవడం జరిగింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రాజధాని విడిపోయింది. అందరం కలిసి కాదు చంద్రబాబు నాయుడు అమరావతిని సెలెక్ట్ చేశాను. ఒప్పందం పేరే శ్రీబాబు. ఆ శ్రీబాబులో ఏంటంటే